నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు సార్. నమస్తే. నమస్తే సార్. ఏంది అల్లు అర్జున్ కుటుంబంలో విభేదాలు వచ్చాయనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. అంటే అర్జున్కి సంబంధించినటువంటి బన్నీ కానీ వాళ్ళ తండ్రి అరవింద్ కానీ చిన్న కుమారుడు శిరీష్ అది కరెక్ట్గా ప్లాన్ చేయలేదు, అందువల్ల ఆయన కోపంగా ఉన్నాడు అనేటువంటి ప్రచారం వాస్తవం అంటారా? అంటే ఇప్పుడు ఒకటండి, ఫ్యామిలీలో నలుగురు అన్నదమ్ములు అందరూ ఉండేటప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి. ఇంత దాకా మనం పెద్దగా దాన్ని ఏదో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు ఏది ఏమైనా ఏమంటే టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయండి. ఇప్పుడు టాలెంట్ లేకుండా మనం ఏదో వచ్చేయాలంటే కూడా రాత్రి జరగదు. అందరికీ టాలెంట్ ఉండే ఇప్పుడు బన్నీ ఉన్నది. బన్నీ అనేది ఒక సినిమా తీశారు, తర్వాత ఆయన కానీ టాలెంట్లో ఎవ్రీడే, మీకు ఇంతకుముందు కూడా చెప్పారు, ఎవ్రీడే ఆయన టాలెంట్ చూపించుకుంటూ వచ్చాడు. అల్లు అర్జున్ ఇది మన రామచరణ్ గారు, ఆయన టాలెంట్ ఆయన చూపించుకుంటూ వచ్చాడు. అలాగే శిరీష్ కూడా, అల్లు శిరీష్ కూడా సినిమాలు తీశాడు. తీసిన కరెక్ట్గా ప్లాన్డ్ అనవచ్చు, లేకపోతే ఇంకోటి అనవచ్చు, ఇంకోటి అనవచ్చు, అది సక్సెస్కి కొంచెం దారి తీయకపోవచ్చు. సక్సెస్గా వెయిట్ చేయాలి, వెయిట్ చేసిన అన్ని రోజులు మనం కావు కదా, ఏదో రోజు వస్తుంది. కానీ గొడవలు ఉన్నాయి అంటే నేను నమ్మను, ఎందుకంటే ఉన్నది వాళ్ళ ముగ్గురు కొడుకులు బాబి, శిరీష్ గారు, అల్లు అర్జున్ ముగ్గురు కొడుకులు. కనుక గొడవలు అయ్యాయని నాకు అంత ఐడియా లేదు. అయినా కూడా దాంట్లోనైతే గొడవలు ఉన్నాయని నేను అనుకోను. ఉన్న చిన్న చిన్నవి ఇప్పుడు ఏమంటే అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్నవి ఉంటాయండి. ఆ చిన్న చిన్నవి దాన్ని మనం ఓ మొత్తం టోటల్గా ఏదో సోషల్ మీడియా వాటిలో తీసుకొచ్చి రసికెక్కించడం అయితే కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఈ ఇష్యూస్ అయితే వాళ్ళు అల్లు అర్జున్ గారిది టాలెంట్ ఉంది, టాలెంట్లో పైకి వచ్చారు. అల్లు శిరీష్ గారు ఆల్రెడీ సినిమాలు తీశారు, ఆయన సినిమాలు కొన్ని సక్సెస్ అయ్యి కొన్ని సక్సెస్ కాలేదు. దాన్ని మాత్రం ఇప్పుడు అలాగైతే బాబీ గారు సినిమా తీశారు ప్రొడ్యూసర్గా, గని ఆడలేదు. అంటే దాంట్లో తప్పు కాదు కదా, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని తీస్తారు. కానీ అవి ఒకసారి హిట్ అవుతాయి, ఒకసారి ఫ్లాప్. దాని బిజినెస్లు కూడా ఉన్నాయి కదండి, వాళ్ళకి ఈ ఒక క్యూబ్ బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ కూడా ఉంది, మొత్తం వాళ్ళ గ్రూప్స్కి గ్రూప్లు ఉన్నాయి, కంపెనీ గ్రూప్స్కి ఉన్నాయి. ఇవన్నీ చాలా బిజీ ఉన్నారు, వేరే బిజినెస్ ఆర్టిస్టులనే కాదు, చాలా చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. కనుక నేను ఇంటర్నల్గా నాకు తెలిసి అయితే గొడవలు ఉన్నాయంటే చిన్న చిన్న విషయం గొడవలు మన మరీ ఎంత గొడవలు అయితే ఏం లేవనేది నేను అనుకుంటున్నాను. అంటే తన తండ్రి బన్నీ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ శిరీష్ మీద పెట్టలేదు, అందు అలాగే మొన్నటి వరకు కూడా బన్నీ కెరియర్ కోసం మొత్తం బన్నీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మొత్తం శిరీషే చూసేవాడు. ఇప్పుడు అవన్నీ వదిలి తండ్రి మీద అన్న మీద అలిగి ముంబై వెళ్ళిపోయాడు అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అయితే నా దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే నాకు ఐడియా లేదు. నేను వాళ్ళకి, నాకు అరవింద్ గారికి ఎప్పుడూ కూడా పడదు. అంటే మీరు ఇప్పుడు నాకు ఈ గత 30 సంవత్సరాల నుంచి అరవింద్ గారిని నేను ఎందుకు మాకు యాంటీగా, మేము యాంటీ అంటే మాకు ఆయన, నేను దాసనాథ గారి గ్రూప్లో ఉంటాను, దాసనాథ గారు నేను అంటే ఊరుకోరు. అలాంటి గ్రూప్లో అరవింద్ గారు నాకేం వేరే బిజినెస్లో ఏం శత్రువు ఏం కాదు. నాకేంటంటే ఈ ఛాంబర్ ఇష్యూలో నాటిలోని కొంచెం నా అపోజిషన్కు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఉంటాను. కనుక నాకు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ నాకు అంత అవగాహన కానీ ఏం లేదు. కానీ అరవింద్ గారు వాళ్ళు మొత్తం టోటల్గా అరవింద్ గారు మిసెస్ ఫ్యామిలీ మొత్తం నాకు విజయవాడ అందరూ అన్నదమ్ములందరూ కృష్ణప్రసాద్ గారు కానీ మన మొత్తం టోటల్గా బాబీ కానీ అందరూ వాళ్ళ బ్రదర్స్ అందరు రవి కానీ అందరూ నాకు ఫ్రెండ్సే, మంచి ఫ్రెండ్స్, మంచి ర్యాపో ఉంది వాళ్ళతో, అందరితో నాకు మంచి ర్యాపో ఉంది. కానీ నాకు అరవింద్ గారితో మాత్రం నాకు ర్యాపో ఉన్నా నాకేమీ, నేను పెద్దగా వాళ్ళ కోసం నేను పట్టించుకోను. కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఏమండి, ఇప్పుడు ముగ్గురు పిల్లలకి తండ్రి కరెక్ట్గానే చూడాలని కనుక్కుంటారు. కానీ ఎవరికి ఎవరు, నేను ఇందాక మాట్లాడినా మీకు, టాలెంట్ ఉంటే మనం ఆపలేమండి, కంటెంట్ ఉంటే, టాలెంట్ ఉంటే ఎవరిని ఎవరు ఆపలేము. అలాగని చెప్పేసి శిరీష్కి మీరు కంటెంట్ లేదా టాలెంట్ లేదా అంటే కాదు, ఆయన ప్రయత్నంలో ఆయన చేశాడు, బాబీ గారి ప్రయత్నంలో బాబీ గారు చేశారు, బాబీ గారు సినిమా ప్రొడ్యూసర్గా బాబీ చేశాడు. అలా ఒక డిఫరెంట్ చేసేది. అరవింద్ గారు ఉన్నారండి, అరవింద్ గారు ఏం పట్టుకున్నా సూపర్ డబుల్ హిట్స్, మరి ఆయన బిజినెస్లో చాలా కాలిక్యులేటెడ్గా ఉంటారు, అంత సూపర్గా ఉంటారు. ఈరోజు మరి దిల్రాజ్ గారి చేతిలోకి ఎందుకు వెళ్ళిపోయింది నేను అడుగుతున్నా. నెంబర్ వన్ ఎవరంటే చిరంజీవి ఫ్యామిలీయే, నెంబర్ వన్ ఎవరంటే అరవిందే బిజినెస్లో, అవునా కదా? గీతా ఫిలిమ్స్ అంటే సూపర్ ఉండేది. ఈరోజు మనం ఒక దిల్రాజు నెంబర్ వన్, మొత్తం టోటల్గా రెండు రాష్ట్రాలు థియేటర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ మొత్తం టోటల్ హీరోస్ నుంచి ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. ఒక్కొక్క టైం ఒక్కొక్క చేతికి వస్తుంది కదా. అలాగా అరవింద్ గారు, నేను అరవింద్ గారికి ఏజ్ అయినా కూడా ఈయన ఇప్పటికీ కూడా ఇంకా సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇంకా చేస్తున్నారు. రెండోది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో నాకైతే అవగాహన లేదు ఫస్ట్. కానీ అలాంటి చిన్న చిన్నవి కామన్గా ఉంటాయి, కానీ దాన్ని తీసుకొచ్చి నిజంగా మొత్తం టోటల్గా ఆయన బొంబాయి వెళ్ళిపోతున్నారు. బొంబాయి వెళ్తే హైదరాబాద్లో షూటింగ్ చేయాలి కదా, బొంబాయి వెళ్తే హైదరాబాద్ దగ్గర షూటింగ్ చేయాలి. కనుక
ఇవన్నీ ఏమంటే టీ కప్పులో తుఫాన్లు లాంటివి అన్నీ సర్దుమనేది ఫ్యామిలీ అంతా ఒకటే ఉంటారు ఒకటే రాగుంటాయి. ఈ చిన్న చిన్న ఏదో అది చిన్నది బయట ఎవరైనా ఒక పని వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని మేము మొత్తం ఈ సోషల్ మీడియాకి మొత్తం టోటల్గా ఒకరోజు ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఆ ప్రోగ్రామ్కి మీరు నన్ను అడిగారు. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు నేను చెప్పకపోతే మళ్ళీ ఖర్చు కాదు కాబట్టి నేను అందుకే దాని వివరించి చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు విడిపోరు, వాళ్ళకి వాళ్ళే కలిసి ఉంటారు, వాళ్ళకి వాళ్ళే ఉంటారు. ఇట్స్ బిగ్ బిజినెస్ మ్యాన్, ఈజ్ టాలెంట్ బిజినెస్ మ్యాన్ ఈజ్ అల్లు అరవింద్ గారు. ఆయన ఆలోచన బట్టే నడుస్తాడు ఒకటి. కానీ అల్లు అర్జున్ గారిని మాత్రం మళ్ళా చెప్తున్నా, అగైన్ ఈజ్ టాలెంటెడ్ స్టార్. మీరు పుష్పాలు చూడండి డిఫరెంట్, మీరు బద్రీనాథ్ చూడండి డిఫరెంట్, మీరు రేస్ గురం చూడండి, దేశముద్రు చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్. అందుకే అంటారు నాట్ ఓన్లీ అరవింద్ గారు అబ్బాయిగా కాకుండా అల్లు అర్జున్గా ఎదిగాడు, ఆయన రామ్ చరణ్ కూడా అలాగే ఎదిగాడు. మీరు అది ఒకటి ఒక్క సినిమా రెండు సినిమాలు ఉండొచ్చు కానీ రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ ఇండివిజువల్గా ఎదిగారు. అది మనం తీసుకో సిరీస్ కూడా ఇండివిజువల్గా తీస్తూనే ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నాడు, తప్పేం లేదు. అంటే కొత్త జంట సినిమా తీశారు, చాలా మంచి కాన్సెప్ట్. అలాగే ఇంకో సినిమా తీశారు, ఇంకో సినిమా తీశారు, ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందరికీ సక్సెస్ రావాలని ఏం లేదండి. ఇప్పుడు ప్రొడక్షన్లో నేను ఇప్పుడు ఒక దాంట్లో ఒక దానికి వద్దాం అనుకుని ఒకటి అవ్వలేదు ఇంకోటి అయ్యింది, అంతే ఎవరైనా అంతే. అంటే ఇప్పుడు అల్లు అర్జును మెగా చట్టం నుంచి బయటపడి తనంతా తానుగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు ఇప్పుడు. అంటే ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అనేవారు అందరినీ, అల్లు అరవింద్, అల్లు అర్జున్ కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ మెగా, వీళ్ళందరినీ కలిపి కలగూర గంపగా మెగా ఫ్యాన్స్ అనేవారు. కానీ ఇప్పుడు అది లేదు, ఆ చట్టం నుంచి మెగా చట్టం నుంచి బయటపడ్డాడు అల్లు అర్జున్, తనకు తానుగా స్టార్ డమ్ సంబంధం చేసుకున్నాడు. సో అందువల్ల తమ్ముడు కూడా పట్టించుకోవట్లేదా? అంటే సోషల్ మీడియాలో కదలాలి కూడా ఒప్పుకోను. మెగాస్టార్ చిరంజీవి గారు ఉండబట్టే ఈ అన్ని వృక్షాలు కూడా వచ్చాయి. ఈ మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అనే అంటారు. అల్లు అర్జున్ ఇండివిజువల్గా ఎదిగినా ఎవరి కాలు ఇండివిజువల్గా, అల్లు అర్జున్ ఇండివిజువల్ కాదండి, సాయిధరమ్ తేజ్ ఎదిగాడు, వరుణ్ తేజ్ ఎదిగాడు, రామ్ చరణ్ ఎదిగాడు, అందరూ ఎదిగినా అది కదండి, అందరూ ఎదిగినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర ఉండాల్సిందే. చిరంజీవి గారు స్టార్డమ్ నుంచే అందరూ వచ్చారు, దాన్ని నేను ఒప్పుకోను. అలాగా అంటే ఇండివిజువల్ అని చెప్తాను కదా, ఇండివిజువల్ టాలెంటెడ్ అల్లు అర్జున్, కానీ చిరంజీవి గారి నేమ్ అది బ్రాండ్, అది నేమ్ అంతే. వాళ్ళ ఫ్యామిలీ గారి నేమ్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నేను చిరంజీవి గారి దగ్గర లేను, నేను చిరంజీవి గారిని నాకు చిరంజీవి గారి బ్రాండ్ నేమ్ కాదని ఎవరు అనరు. చిరంజీవి గారు మెగాస్టార్ బ్రాండ్ నేమే. అంటే ఆ పేరు చెప్తే వాళ్ళకి ఫ్యాన్స్ దూరం అవుతారు కదా వాళ్ళకి, ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో ఏమంటే ఒకటి అడిగిస్తారా. మనం అనుకుంటాం, మనం ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా నందమూరి ఫ్యాన్స్ అంటే నందమూరి ఫ్యాన్సే కదా, మెగా ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్. మీరు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మీకు చిరంజీవి గారు అవ్వచ్చు, మీరు ఒక్కసారి మీరు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ మీరు రిపీట్ చేసుకోండి ఎన్నోసారి యూట్యూబ్ మీరు వీడియోలో, అన్నయ్య లేనిదే నేను లేననే చెప్పాడు. వాళ్ళ మీద అల్లు అర్జున్ గారు ఎన్నోసార్లు చెప్పాడు మాకు చిరంజీవి గారు లేనిదే నేను లేను. బ్యాక్బోన్ ఇస్ చిరంజీవి గారు ఫస్ట్. అంటే ఇప్పటికీ కూడా మెగాస్టార్ అంటే ఒక క్రికెట్ టీమ్ టైప్ మెగాస్టార్ అంతే, మెగాస్టార్ టీమ్ అంతే. దాంట్లో మనం అలాగా మెగాస్టార్ ఉంటేనే ఉన్నారండి. కానీ ఏంటంటే ఇండివిజువల్గా ఎవరి టాలెంట్ వాళ్ళది, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు టాలెంట్ ఉంది కాబట్టి టాలెంట్లో పెరిగాడు. వరుణ్ తేజ్ పెరగలేదండి, డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చి పెరిగారు. అలాగే మన ఈయన పెరిగాడు, అలాగే మన రామ్ చరణ్ పెరిగారు, మంచి సూపర్ హిట్లు వచ్చాయి, అవునా కదా. కనుక ఎవ టాలెంట్ లేనిదే మనం ఎంత ఉపయోగించినా ఒక సినిమాకు పనికొస్తామండి, రెండు సినిమాలు పనికొస్తాం, మూడో సినిమాకు పనికిరాం. కనుక టాలెంట్ ఉండాలి. నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, జగద్బాబు గారికి, ఇంకా మన ఉదాహరణకి మనం తీసుకుంటూ వెళ్తే మరి అదందరూ టాలెంట్ ఉండబట్టే కదా వచ్చారు. ఒక సినిమా రెండు సినిమా బాలకృష్ణ గారు మర్చిపోయారు వాళ్ళని. బాలకృష్ణ గారు ఫస్ట్ నుంచి ఆయన టాలెంట్ ఉంది, ఫస్ట్ నుంచి ఆయన ఇప్పుడు కూడా రామారావు గారు బిడ్డగా రాలే. ఆయన ఈ రోజు కూడా ఫస్ట్ హీరోగా స్టార్ట్ అయ్యాడు, తర్వాత అలాగే వచ్చాడు. అంటే అది చిన్నప్పటి నుంచి యాక్టింగ్లోనే ఉన్నారు కదండి నందమూరి ఫ్యామిలీ. ఆయన హరికృష్ణ గారు కానీ వీళ్ళంతా యాక్టింగ్. హరికృష్ణ గారు ఒక ఏలేరు, అన్ని హీరోలే, శ్రీరాములయ్య, హరిచంద్ర, సీతయ్య ఎన్ని సినిమాలు చేశారు, లహరీ లహరీ. నందమూరి ఫ్యామిలీలో ఒక డిఫరెంట్ అండి, అదో నందమూరి ఫ్యామిలీలో ఒక డిఫరెంట్. వాళ్ళు ఆ సినిమాలకు వచ్చారంటే ఆ తర్వాత ఒడిదొడుకులు ఎవ్వరు కూడా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ బ్యానర్లో సినిమాలు తీయలేదు. మీరు చూసుకోండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బయట బ్యానర్ సినిమాలే, బ్యానర్ సినిమాలు రామకృష్ణ స్టూడియో సినిమాలు ఎక్కువ, తక్కువ అన్సూరేమ్ గారు అల్లుడు కొన్ని సినిమాలు మాత్రమే ఉన్నాయి, తక్కువన్నీ బయట బ్యానర్సేనండి. మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎప్పుడు కూడా కంపెనీస్. అలాగే మీకు ఇక్కడ కూడా చిరంజీవి గారు బ్యానర్స్లో కూడా మీకు మొత్తం టోటల్గా అన్నీ బయట బ్యానర్సే. అందుకే నేనేమంటున్నానంటే టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేము, కంటెంట్ ఉంటే సినిమా ఆడక తప్పదు.
దాని విషయంలో మనం నో డౌట్. ఇక్కడ ఎన్ని టీకప్పులు తుఫాన్లు మాత్రం కానీ ఏ ఉండదు అరవింద్ గారి ఫ్యామిలీలో, ఏ ఒక్కటి ఉండదు. నాకైతే నాకు తెలిసి మీరు చెప్పిన అవన్నీ నిజం కాదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నట్టి కుమార్ గారు. ఇది ప్రతి కుటుంబంలోనూ కూడా చిన్న చిన్న కలహాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి. కానీ ఇదేదో సామాజిక మాధ్యమాల్లో వచ్చాయని దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు తప్ప, ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో అన్నదమ్ములకు కానీ లేదా తండ్రితో ఉన్నటువంటి సత్సంబంధాలు, ఇవన్నీ టీ కొట్ల తుఫాన్ లాంటివి. అల్లు అర్జున్ కుటుంబం ఎప్పటికీ కూడా అలాంటి ఒడిదుడుకులకు గురవదు. వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యాన్లు. అలాగే ఎవరి టాలెంట్తో వాళ్ళు పైకి వస్తున్నారు తప్ప ఇందులో అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. అందరూ కూడా కలిసే ఉంటారంటూ కూడా నిర్మాత నట్టి కుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.